మణిపూర్లో క్రైస్తవులపై చేస్తున్న దాడులకు నిరసనగా పాస్టర్ కార్లా డేవిడ్ కోమనపల్లి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కార్లా డేవిడ్ కోమనపల్లి మాట్లాడుతూ, ఇటీవలే మణిపూర్ క్రైస్తవులైన కూకితెగ ప్రజలపై జరిగిన దారుణ హింస మానకాండని మేము ఖండిస్తున్నామని, ఈ అత్యంత హేమమైన సంఘటనలో దాదాపు 249 చర్చలు ధ్వంసమవడం, వందలాది మంది మరణించడం, వేలాది మంది నిరాశ్రయులవడం దారుణమని భారత రాజ్యాంగ నీడలో లౌకిక దేశంలో బ్రతుకుచున్న క్రైస్తవులకి రక్షణ లేదన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జిల్లా పాస్టర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా నేను ఉంటూ ఉన్నాను. నా పేరు కార్ల్ డేవిడ్ కుమారపల్లి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నేటి దినమందు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీని అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క 22 మండలాల నుంచి వచ్చిన దైవజనులు క్రైస్తవ విశ్వాసులుగా నమోదు చేయబడిన వారు అనేక మందిగా కూడుకొని మణిపూర్లో జరుగుతున్న హత్యాకాండను ఖండించుచు అక్కడ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో మా యొక్క మనోభావాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆకాంక్షించి నిర్దిన మందు ఈ విధంగా శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 2 మాసాలుగా మణిపూర్లో కాక చూస్తున్నట్లయితే తెగల మధ్య మతాల మధ్య మరి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, అనేక మంది గృహాలు దహనాలు చేయడం, దేవాలయాలను నాశనం చేయడం, అనేక మంది హత్య కాపాడడం జరిగింది. ఇది చాలా వేదనకరమైన మరి విషయంగా మేము గమనించి ప్రభుత్వ దృష్టికి ఈ యొక్క విషయాన్ని తెలియపరచాలని, కేంద్రం దృష్టికి ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వ దృష్టికి తెలియపరిచి అక్కడ ప్రజల మధ్య శాంతి నెలకొల్పబడాలని ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ విశ్వాసులుగా నేటి దినమందు యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విషయం ముందు మరి అనేక విశ్వాసులుగా సంఘాలుగా స్పందించి కలవడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో శాంతితో కూడిన సామ్రాజ్యం నెలకొల్పబడి ప్రజలు మరి ఏ మత భావాలతో ఉన్నప్పటికీ అందరూ కూడా కలిసిమెలిసి ఒకే విధమైన భావనతో మనమందరం కూడా భారతీయ పౌరులుగా మన ఉనికిని కాపాడుకుంటూ దేవునికి కృపను బట్టి అనుగ్రహింపబడిన మత స్వాతంత్రంలో ఎవరి యొక్క భక్తి మార్గంలో వారు అనుసరించుతూ సామరస్యంతో కూడిన జీవితాన్ని భారతీయులుగా మనమందరం కూడా కొనసాగాలని కోరుతూ నేటి దినమందు ఈ విధంగా ప్రెస్, అదేవిధంగా సంఘ విశ్వాసులు, క్రైస్తవ సమాజం